హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ జ్ఞానేశ్వర్ వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ అనే డింపుల్ మీకు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు ఇస్తుంటాను ఈరోజు హౌజులో జరగబోయేది ఇదే నేహా శ్రియాన్ ఒక టాస్క్ జరుగుతుంది ఆ రెండు టాస్కులో వీళ్ళిద్దరు గెలుస్తారు అలాగే ఆదిరెడ్డి వర్సెస్ ఇనియా ఫైట్ చిన్న ఫైట్ ఉంటుంది అలాగే మన గీతురాయలు వర్సెస్ ఇనియా ఫైట్ ఉంటుంది ఇవన్నీ అప్డేట్లు మీకు క్లారిటీగా తెలుసుకోవాలంటే మన వీడియో చివరి వరకు చూడండి మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది సో బిగ్ బాస్ గారు క్లాసు మాసు ట్రాష్ అని మూడు గ్రూపులుగా డివైడ్ చేశారు కదా ప్రజెంట్ ఇప్పుడు క్లాసులో ఎవరెవరు ఉన్నారంటే మన ఆర్జే సూర్య మన ఆదిరెడ్డి గారు అలాగే బాలాదిత్య గారు ఉన్నారు ట్రాష్లో ఎవరు ఉన్నారంటే ట్రాష్లో గీతురాయలు ఇనియా సింగర్ రేవంత్ ఉన్నారు సో సింగర్ రేవంత్ ఉన్న తర్వాత బిగ్ బాస్ గారు మన స్వైప్ స్వైప్ ఛాన్స్ ఇస్తే గీతురాయలు బాలాదీత్యతో స్వైప్ అయ్యి తను క్లాసులకు వెళ్తుంది గీతురాయలు క్లాసులకు వెళ్ళినప్పుడు ఇనియాకు పని చెప్తూ ఉంటుంది కంటిన్యూగా పని అది నా నాకు వాటర్ అంది నా నా అది నాది కొమ్ము తీసుకురాపో అని అవి వర్కులు బాగా వర్క్ చెప్తాం వల్ల ఇద్దరికి కొంచెం అగ్రిమెంట్ జరుగుతుంది ఇక్కడ రేవంత్ గారి యొక్క మాట తీరు కొంచెం చేంజెస్గా బాగా బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ గారికి అండ్ ఆదిరెడ్డి గారికి చిన్న కోల్డ్ వార్ నడుస్తుంది అలాగే కంటిన్యూ ఉంది ఎందుకంటే తను ఆదిరెడ్డి గారు అని తెలిసి కూడా మీరు నేను బిగ్ బాస్ చూడాలి చూడలేదు అసలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగా బిగ్ బాస్ చూడలేదని చెప్పి మీరు రివ్యూయర్ కదా రివ్యూ చెప్తారు కదా అనడంతో అప్పుడు ఆదిరెడ్డి గారి మనసులో ఉండిపోతుంది ఇతను నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నాను రివ్యూయర్ రివ్యూయర్ అని అంటున్నాడని చెప్పి చిన్న మనసులో టా పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని తనను ట్రాష్లోకి నామినేట్ చేస్తాడు ఎవరు అంటే మన ఆదిరెడ్డి గారు రేవంత్కి అలాగే రేవంత్కి ఆదిరెడ్డికి అలా కొంచెం ట్రాష్ కంటిన్యూ అది క్లాస్ అయితేనే ఉంటుంది అలాగే మన కంటెస్టెంట్స్ మొత్తం అందరి మధ్యలో కూడా ఇద్దరు మాట్లాడుతుంటే మధ్యలో వెళ్తారని చెప్పి అందరు కంటెస్టెంట్స్ మొత్తం రేవంత్ పైన కోపంగా ఉంది మీరు బాగుంటారు బట్ కానీ మీరు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యేది బాగాలేదు అని చెప్పి కంటెస్టెంట్స్ మొత్తం అందరూ రేవంత్ మీద కొంచెం నెగిటివ్ ఫీలింగ్లో ఉన్నారు అండ్ నెక్స్ట్ ఇది చేంజ్ చేసుకుంటే అంత బాగుంటుంది అలాగే నెక్స్ట్ మన కూడా ఆర్జే సూర్య ఆర్జే సూర్య గేమ్ బాగుంది అందరితో కలవడిగా ఉన్నాడు ఇప్పుడు తన క్లాస్లో ఉన్నాడు ఎప్పుడైతే మన నేహా చౌదరి ఒక టాస్క్ అయి నేహా చౌదరి గెలుస్తుందో నేహా చౌదరి వచ్చి మన స్వైప్ ఎవరితో చేసుకుంటుందంటే ఆర్జే సూర్యతో స్వైప్ చేసుకుంటుంది అప్పుడు క్లాస్లోకి నేహా చౌదరి వస్తుంది అప్పుడు ట్రాష్లోకి మన ఆర్జే సూర్య వస్తాడు అలాగే బాలాదిత్య గారు తనకి ఒక ఒక స్వైపు చేసుకంలో రాయల్ గారు క్లాస్లోకి వస్తే బాలాదిత్య మన ట్రాష్లోకి వస్తాడు ఇదంతా మనకు ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది ఈరోజు ఈ రోజు టెలికాస్ట్ అవుతుంది ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది మనకు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ వస్తాయి కాబట్టి మీకు నేను ముందుగానే అప్డేట్ ఇస్తున్నాను ఇది అప్డేట్ ఉంటుంది మనకు మీకు ఈ బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్ ఎప్పుడు తన నెక్స్ట్ మన గీతురాయల్ గారు గీతురాయల్ గారు కొంచెం కంటెస్టెన్స్ మొత్తం అందరికి కొంచెం హెడేక్ అనిపిస్తుంది ఎందుకంటే తను చాలా ర్యాష్గా ఓవర్గా తన తన పర్సన్ అలా ఉంటుందో తెలియదు కానీ కొంచెం తన మాట తీరు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కొంచెం హెడెక్ కూడా అనిపిస్తుంది మొత్తం మంచో చెడో కానీ టెలికాస్ట్ మొత్తం గీత రాయలే ఉండరు టీవీలో మొత్తం ఒక నాకు హండ్రెడ్ పర్సెంట్లో ఉంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ గీతురాయాలే కంటిన్యూ ప్లే అవుతుంది టీవీలో గీతు రాయాలని హెడెక్ వచ్చినా కూడా చూడాల్సి వస్తుంది ఎందుకంటే తనే టీవీలో హాట్ స్టార్ ఓపెన్ చేసి స్టార్ కంటిన్యూగా గీతు గీతురాయలు ఉంది గీతు గీతరాయలు ఫైట్ అనేది రేవంత్ తోటి అండ్ ఇనియా తోటి కంటిన్యూ సీజన్ మొత్తం కంటిన్యూ అయ్యేలా అనిపిస్తుంది మనకు సో తను కొన్ని చేంజ్ చేసుకుంటే బాగుంటుంది బట్ తను ఇలా ఉంటు ఇలా ఉంటే మాత్రం చాలా కష్టం హౌజ్లో ఉండక మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను నెక్స్ట్ మన తను స్వైప్ అప్ చేసుకోవాలనుకుంటే తను ఎవరితో స్వైప్ చేసుకుంటే బాలాదీత్యతో స్వైప్ చేసుకుని తన క్లాస్లోకి వస్తుంది నెక్స్ట్ మన నేహా చౌదరి నేహా చౌదరి హౌస్లో చాలా సైలెంట్ ఉంది ఎందుకో ఎందుకో అర్థం కాలేదు ఎక్కువ టీవీలో స్క్రీన్ ప్లేస్ కూడా ఎక్కువ లేదు ఎక్కువ కనిపించడం లేదు హాట్స్టార్ చూస్తే కూడా హాట్ స్టార్లో కూడా ఎక్కువ ఎక్కడ కనిపించట్లేదు హాయ్ బాయ్ అనే టైప్ ఉంటుంది జస్ట్ హాజరి క్లాస్లో నేను ఉన్నా అని చెప్పి బిగ్ బాస్లో ఉన్నా అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి హాజరిచ్చి పోయి హాజరిచ్చి వెళ్ళిపోతుంది బట్ ఈరోజు ఒక టాస్క్ ఆడుతుంది టాస్క్లో మాత్రం సూపర్గా ఉంటుంది టాస్క్ ఎవరెవరు ఎవరెవరు ఆడతారంటే మన ఇనియా సుల్తానా అండ్ మన నేహా చౌదరి ఇద్దరు కలిపి ఇద్దరు కలిపి ఆడతారు అందులో మన నేహా చౌదరి గారు విన్ అవుతారు సో అలా విన్ అయి తన క్లాస్లోకి వస్తుంది సార్ ఈరోజు హీరో ఎపిసోడ్లో మీకు తెలుస్తుంది నెక్స్ట్ మన కీర్తి గారు కూడా చాలా సైలెంట్ ఉన్నారు ఎందుకో అర్థం కావట్లేదు చాలా మూడిగా మూడిగా కూడా ఉన్నారు కొంచెం హేట్స్ ఈ మధ్యలో ఎక్కువైందని చెప్పుకోవచ్చు అలా అంటే తన ఫ్యామిలీ గుర్తొచ్చి ఏడుస్తుందేమో తను మనం తప్పుగా అనుకోదు బట్ తను ఇంకా యాక్టివ్ లేదు మేబీ ఇంకా హౌస్ ఇంకా అలవాటు కాలేదా లేకుంటే తను ఇంకా బయట ప్రపంచానికి వెళ్ళి అలాగే ఉందో అర్థం కావట్లేదు బట్ తను కూడా సేమ్ క్లాస్లో బిగ్ బాస్లో ఉన్నా అంటే ఉన్నా అని చెప్పి అప్పుడప్పుడు ఒక జస్ట్ ఇట్లా హాజరించి వెళ్ళిపోతుంది హాయ్ బాయ్ అని ఆర్ ఆర్జే సూర్య తన జంట చాలా బాగా చూడముచ్చటగా ఉంది అండ్ సుదీప గారు కూడా ఈరోజు వర్కౌట్ ఆట్స్టోల్ వర్కౌట్ చూడడం చాలా బాగా చేసింది అలాగే మన సూర్య నమస్కారాలు కూడా చేసింది అందరితో డిస్కషన్ పెడుతుంది ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇది చేయాలి అని చెప్పి ఈరోజు మన వాకింగ్ టైంలో ఇక్కడ బిగ్ బాస్ రావడం వల్ల నాకు అసలు ఎలా ఉండాలి ఏం చేయాలి ఎవరికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా ఉండాలి అని చెప్పి నాకు తెలిసిందని చెప్తుంది అలాగే నెక్స్ట్ మన శ్రీహన్ గారు శ్రీహన్ గారు ఈరోజు ఒక టాస్క్ జరుగుతుంది ఆ టాస్క్లో విన్నర్ అయ్యి మళ్ళీ తను క్లాస్లోకి వెళ్తాడు ఈరోజు శ్రీయాన్ గారు చాలా సూపర్గా ఆడతాడు టాస్క్ ఈరోజు మీకు మీ మీకు చూడండి మీకు తెలుస్తుంది ఈరోజు తను విన్నర్ అవుతాడు తను చాలా యాక్టివ్గా కూడా ఉన్నారు నెక్స్ట్ మన నేయా చౌదరి గారు ఇంకా యాక్టివ్ అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే తను జస్ట్ బిగ్ బాస్లో ఉన్నా అంటే ఉన్నా అని చెప్పి జస్ట్ హాజరు వేసుకుంటుంది సో ఇంకా ఏదైనా గొడవలు జరిగితే కూడా ఇంకా తన మధ్యలో ఇన్వాల్వ్మెంట్ కానీ తను ఏమి ఇంకా యాక్టివ్గా అనిపించడం లేదు మనకు నెక్స్ట్ మన ఎవరు అంటే మన చిలాకిచంటీ గారు చిలాకిచంటీ గారు జబర్దస్త్ ప్రోగ్రామ్ కమెడీ అని తీసుకున్నారు బట్ తను ఇంకా కామెడీ స్టార్ట్ చేయలేదు తను ఎప్పుడు కామెడీ స్టార్ట్ చేస్తారో మనం ఇంకా నేనైతే వెయిటింగ్లో ఉన్నాను ఎందుకంటే తను జబర్దస్త్ తన కామెడీ టైమింగ్ అనేది నాకు చాలా బాగా ఇష్టం సో తను ఎప్పుడు చేస్తుందని వెయిట్ చేస్తుంటున్నాను నెక్స్ట్ మన శ్రీ సత్య గారు శ్రీ సత్య గారు చాలా మూడీగా ఉన్న మూడీగా అంటే తను ఉన్నా అంటే ఉన్నా అని అనిపిస్తుంది తనకు అవసరం ఉన్నప్పుడు మాట్లాడుతుంది అవసరం లేనప్పుడు సైలెంట్గా ఉంటుంది బట్ తను ఎందుకు ఇంకా యాక్టివ్గా అనిపించడం లేదు మనకు బిగ్ బాస్ హౌస్లో మా స్క్రీన్ ప్లేస్ కూడా ఎక్కువ లేదు తనకు ఎందుకంటే హాట్ స్టార్ లైవ్ స్టార్లో చూస్తే కూడా తను ఎక్కువ అస్సలు కనిపించడం లేదు మనకైతే సరే చూడాలి మన తను ఇంక ఎన్ని రోజులు ఉండబోతుంది నెక్స్ట్ అర్జున్ కళ్యాణ్ గారు అర్జున్ కళ్యాణ్ గారు కూడా తను కొంచెం సైలెంట్గా మూడీగా కనిపిస్తుంది మనకు అంత యాక్టివ్ అనిపించడం లేదు ఎందుకో మనకు అర్థం కావట్లేదు ఎక్కువ ఎవరితో మాట్లాడట్లేదు సరే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండొద్దు అనుకుంటుండ లేకపోతే మనకి ఎందుకు అనవసరం గొడవాలంటున్నదో మనకి ఇంకా అర్థం కావట్లేదు బట్ తను ఇంకా ఓపెన్ అప్ అయితే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ మనం శ్రీ అభినయ్ శ్రీ కూడా తను కూడా బిగ్ బాస్లో ఉన్నా అంటే ఉన్నా అప్పుడప్పుడు వచ్చి జస్ట్ హాయ్ బాయ్ అని హాజరు చేసుకుంటుంది తప్ప తను ఇంకా యాక్టివ్ కాలేదు బట్ కొందరికి తను తమిళ్లో రివ్యూ ఇవ్వడం వల్ల కొందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నువ్వు ఇలా ఉండు అలా ఉండు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి నెక్స్ట్ మనం మెరీనా గారు మెరీనా గారు టాస్కుల్లో తనలో ఎక్కువ యాక్టివ్ లేకపోయినా బట్ కిచెన్ మాత్రం తనే ఉంటుంది ఎక్కువ కిచెన్ రూమ్లో వంటలు చేయడం కానీ టిఫిన్ చేయడం కానీ నైట్ డిన్నర్ చేయడం కానీ పాత్ర క్లీన్ కానీ అండ్ వెజిటేబుల్ కటింగ్ కానీ మొత్తం తనే చూసుకుంటుంది ఇప్పుడు బిగ్ బాస్కు అమ్మ ఎవరు అంటే మనం మెరీనా గారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మెరీనా గారు బిగ్ బాస్కి అమ్మలాగా అన్నీ మొత్తం చేసి పెడుతుంది బట్ టాస్క్ ఆడితే కూడా బాగుంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ మనం రోహిత్ గారు రోహిత్ గారు మెరీనా గారు సేమ్ జంట సైలెంట్ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే ఓపెన్ కావద్దనుకుంటున్నారా లేకపోతే గొడవలో మనకెందుకు అనుకుంటున్నారా లేకపోతే మనకెందుకు లేదు మనకేం అవసరం లేదు ఉన్నాం పో ఉన్నకాడకుందాం పోయినా కాడ పోదాం అట్లా అనిపిస్తుంది అర్థం కావట్లేదు తను చాలా సైలెంట్ ఉండరు హ్యాండ్సమ్ బట్ తను ఇంకొద్ది యాక్టివ్ అయితే చాలా బాగుంటుంది ఏమిటన్నా గట్టిగా వాయిస్ చేసి ఏదైనా మాట్లాడితే ఇంకా బాగా అనుకుంటుందని మన కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్ మన ఉన్నా అంటే ఉన్నా అని హాజరు చేసుకున్నటువంటి ఇంకో పర్సన్ మన వసంత కృష్ణ గారు తను కూడా ఎందుకో ఎక్కువ ఎక్కువ టాపిక్లు జరిగేటప్పుడు కానీ ఎక్కువ మాట్లాడేటప్పుడు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు తనకు ఎందుకో అర్థం కావట్లేదు తను కూడా ఇంకా యాక్టివ్గా ఉంటే బాగా అనిపిస్తుంది బట్ తను కూడా బిగ్ బాస్లో ఉన్నా అంటే ఉన్నా అని జస్ట్ హాజరు వేసుకుంటుంది తను ఎక్కువ దేంట్లో మాట్లాడడం కానీ ఏదైనా ఇద్దరు మాట్లాడేటప్పుడు ఏదైనా మన డిస్కషన్ సాల్వ్ చేయడం కానీ అలాంటి దాంట్లో ఎందుకో సైలెంట్ ఉంటుంది నెక్స్ట్ మన ఎవరు సాల్మాన్ రాజు సాల్మాన్ రాజు కూడా తను గురుకు ఉంటుందని చెప్పి బయట పనుకోవడం అనేది ఆ వ్యక్తిగతంగా చాలా చాలా బాగా అనిపించింది బట్ సల్మాన్ రాజ్కు తను ఏది ఏం చేస్తే ఎట్లా టెలికాట్ వస్తుంది ఏది ఎందుకు ఉంటుందో అవన్నీ నాకు చూసి అనాలిసిస్ చేసి కంటిషన్స్ అందరికీ చెప్తుండ్రు బట్ తను మాత్రం ఎక్కువ ఇంకా యాక్టివ్ అనిపించడం లేదు ఎక్కువ ఇంకా స్క్రీన్ ప్లేస్ ఇంకా తనకి ఎక్కువ దొరకడం లేదు ఎందుకంటే తను అలా ఉంటుండు నెక్స్ట్ మైన ఇనియా సుల్తానా తను చాలా లేడీ ఫైటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను ఏ ఏది ఎవరు గొడవ పడ్డా కూడా ఫార్ట్లో మర్చిపోతుంది ఎందుకంటే నిన్న మన గీతరాయాలకి ఇనియాకు ఫైట్ అయినా కూడా తను ఎక్కువ అసలు పట్టించుకోలేదు ఎంపడడం మర్చిపోయి జస్ట్ మన రిలాక్స్ అయిందని చెప్పుకోవాలి తను తన ఫైటర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే నిన్న ఆదిరెడ్డి గారు తన ఫైట్లో చాలా బాగా ఆడింది తను నెక్స్ట్ ఆర్జే సూర్య కూడా లైట్ లై లైట్ లైట్గా అనిపిస్తుంది ఎక్కువ పార్టిసిపేట్ చేయడం లేదు తను కూడా హాజరి వేసిన అంటే ఇస్తుంటుంది తను ఎక్కువ తన మన పులిహోర కలిపట్ల బిజీ ఉన్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరితో అంటే అప్పుడే చెప్పలేము కానీ అందరితో బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతుండే ముఖ్యంగా కీర్తి గారు ఆర్జ సురేష్ జంట కామెడీగా అనిపిస్తుంది మళ్ళీ టైమింగ్ పిచ్చిదానా ఓయ్ అంటే మాట్లాడుతూ చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ మనం ఇంగేవరు ఫైమా ఫైమా ఫస్ట్ ఫస్ట్ రోజు మనకు దుమ్ము దులిపిందని చెప్పుకోవాలి ఎందుకంటే కామెడీ టైమింగ్ చాలా బాగుంది కానీ కంటెస్టెంట్స్ కామెడీ టైమింగ్ని తీసుకోలేకపోతుందని మనకు ఫైమాకు అర్థమైపోయి తను జోక్ వేయాలనా లేదని ఒక చిన్న డైలామాలు పడింది అవన్నీ మర్చిపోయి ఫైమా తన పని తను చేసుకుంటూ పోతుంటే బాగుంటుంది ఎందుకంటే తన కమెడియన్ తన కమెడీ తను చేస్తూ వెళ్ళిపోతే అందరితో మనం నవ్విస్తే బాగా అనిపిస్తుంది నెక్స్ట్ మన ఆదిరెడ్డి గారు ఆదిరెడ్డి గారు ఫస్ట్ రోజు కొంచెం డైలామాలు ఉన్న సెకండ్ రోజు మాత్రం చాలా బాగున్నారు స్టిల్గా స్టైల్గా చాలా బాగా తన పని తను చేసుకోబోతుండో కానీ ఆదిరెడ్డి గారు చిన్న డైలామాలు పడ్డారు ఎందుకంటే నేను నేను రివ్యూర్ నేను చూడకండి ప్లీజ్ అని చెప్పి మన బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేసుకుంటు రిక్వెస్ట్ చేస్తుండే ఈరోజు స్టార్ చూస్తే మీకు తెలుస్తుంది అలాగే ఆదిరెడ్డి గారు నిన్న గేమ్ సూపర్ ఆరాడు నిన్న ఇనియా ప్లస్ ఆదిరెడ్డి గారు గేమ్ చాలా బాగా అనిపించింది ఆదిరెడ్డి గారు నిన్న మాస్లో ఉండి గెలిచి తను ఎప్పుడు క్లాస్లో ఉన్నాడు మన విఐ పిక్చర్లో నిన్న కూర్చోడం చాలా బాగా అనిపించింది అలాగే చాలా తెలివిగా చాలా టెక్నికల్గా చాలా న్యాక్గా చాలా బాగా ఆడుతుంటు తను నెక్స్ట్ మన రాజశేఖర్ గారు రాజశేఖర్ కూడా ఆ బిగ్ బాస్లో ఉన్నా అని చెప్పి జస్ట్ హాజరు వేసుకుంటుంది తప్ప తను ఎక్కువ యాక్టివ్ అనిపించడం లేదు నాకు ఎందుకో అర్థం కావట్లేదు సో తను ఇంకా ఓపెన్ అయిపోయి తను చాలా బాగా ఆడి అందరితో కలుపుకొడిగా ఉంటే బాగుంటుంది సో తను కూడా చాలా అంటే తను ఎందుకులే అనుకుంటున్నా లేకపోతే ఇప్పుడే ఎందుకు నెక్స్ట్ వీక్ ఆడదాం అనుకుంటున్నా అర్థం కావట్లేదు కానీ బిగ్ బాస్ లౌజ్లో ఏమైనా టీం జరుగుతుంది ఎవరికి తెలియదు సో తను ప్రతిక్షణం చాలా బాగా ఉండి చాలా బాగా ఆడితే బాగుంటుందని మనం మనకు మనకు తెలుస్తుంది అలాగే నెక్స్ట్ మనం ఇంకో హాజరు చేసుకునే ఇంకో కంటెస్టెంట్ ఆరో అని తను కూడా జస్ట్ హాజరు వేసుకుంటుంది బట్ అప్పుడప్పుడు మన కిచెన్ రూమ్లో కనిపిస్తుంది బట్ మిగతా కార్యక్రమంలో ఎక్కడ అసలు తను పార్టిసిపేట్ చేస్తలేదు లేదు ఒక ఇద్దరు ముగ్గురితో మాత్రం మాట్లాడుతుంది అందరితో ఇంకా కలవలేదని మనకు అనిపిస్తుంది ఎక్కువ స్క్రీన్ ప్లేస్ కూడా తనకి ఎక్కువ కనిపించడం లేదు ఎందుకంటే హాట్స్టార్లో చూస్తే కూడా తను వెతుకుతో కూడా దొరకడం లేదు సో తను ఇంకా యాక్టివ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది తను చాలా మాటలు కూడా చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ మన రేవంత్ గారు రేవంత్ గారు చాలా యాక్టివ్ ఉన్నాడు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు బట్ తన ఒక్కటి మీరు నెగిటివ్ ఏంటంటే తను ఏది కూడా కట్టే కొట్టే తెచ్చేసేటట్టు తన ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుండో అదొక్కటి తనకు మైనస్ అవుతుందేమో అనిపిస్తుంది తన ఇంకోటి తన అందరితో మన ఎవరితో గొడవ ఉందో వాడితో ఇష్యూ సాల్వ్ చేసుకోకుండా తను వేరే వాళ్ళతో మాట్లాడడం అనేది కొంచెం తనకి నెగిటివ్ అనిపిస్తుందేమో అనిపిస్తుంది సో ఇలాంటి వీడియోలు మీకు అప్పుడప్పుడు అప్డేట్స్ అని ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ సబ్